ఉంది ఈ పార్టీకి, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది జనసేన. 18 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి మనకి. అదే కనుక ఒక 10 నియోజకవర్గాల్లో కనుక ఉండుంటే, ఒక దాదాపు ఒక 2 ఎంపీలు, 10-12 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఇప్పటి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే జనం వచ్చేస్తారు, లక్షలాది మంది జనం లక్షలాది ఓటర్లు కాదు. నాకు చాలా చాలా స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అతని మీద అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడు, అతని పార్టీ మీద కూడా చాలా అవగాహన ఉంది. అందుకే నాకు వ్యూహం నాకు వదిలేయండి ఎందుకని అడుగుతానంటే, నన్ను అర్థం చేసుకున్నంతగా నాకు అరమరికలు ఉండవు. నా దగ్గర చాలా బ్లాక్ అండ్ వైట్లో చూస్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. కానీ మీ గుండెల్లో అభిమానం అంటే మీరని కాదు, బట్ నన్ను ఇట్లా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర తగ్గడం ఒప్పుకోరు. తగ్గడం చాలా అవసరం. చిన్నప్పుడు మా టీచర్ చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. తగ్గే కొద్ది ఎదుగుతాను తప్ప నాశనం. అణిమాది అష్టసిద్ధుల్లో అణిమ చిన్నప్పటి అణువు రూపం దాల్చడం, అంతేగాని అది పరిస్థితులు కుదరనప్పుడు, పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్. అంతేగాని బయట ఇక్కడ ఈ స్థానం ఉంది కదండి, ఇక్కడ నేను చెలాయిస్తానంటే కుదరదు ఇక్కడ. అందుకే నేను ఈ స్థానాలన్నింటినీ కూడా 19లో నేను చాలా ఒక 30 స్థానాలు లోపోటీ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశాను. నా దారుణం ఏంటంటే, నాకు నేను ఓడిపోతున్నాను సంగతి కూడా నాకు తెలుసు. కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంకా ఓటమి జయాలి అపజయాలని ఆలోచించాం, యుద్ధమే చేయాలి. నాకు ఆ జ్ఞానం ఉంటుంది కదా, మనకు ఓట్లు పడతాయా పడవాని భీమవరం కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది. ప్రచారం ముగించగానే నాకు అర్థమైంది నేను భీమవరం ఓడిపోతాను. గాజువాకలు అయితే ఎలాగ ఓడిపోతాను నాకు అర్థమైంది. భీమవరం ప్రచారం నాకు అర్థమైంది ఓడిపోతాను. వీటన్నిటినీ తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషనల్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా, ఒకడికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా ఓడిపోయిన తర్వాత. సమాజం మీద కానీ దేశం మీద కానీ ఇంత పిచ్చి మంచిదా అనుకున్నా. కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు, అది నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, కర్మయోగి నువ్వు, అంతే చేయాలి, కర్మయోగమే చేయాలి, ఫలితం నీకు అనవసరం.